హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అండ్ మై సన్స్ ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారండి. సో ఈరోజు అయితే ఫైనల్గా మీకు మొన్న చెప్పాను కదండి, తందూరి టీ తాగుదామనేసి వెళ్ళి అక్కడ గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళామన్నమాట. ఫస్ట్ టైం వెళ్ళడం కదా, సో గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుని వెళ్తాను. మొత్తం నెల్లూరు అంతా తిరిగేసి లాస్ట్కి మేము అక్కడికి వెళ్ళే వరకే షాప్ క్లోజింగ్ టైం అనమాట అండి. సో తాకుండానే వచ్చేసామన్నమాట. సో నిన్న మా వారికి ఇంకా కుదరలేదు, ఆఫీస్లోనే ఆలస్యం అయిపోయింది, ఇంటికి వచ్చే వరకు కూడా చాలా లేట్ అయిపోయింది. సో ఈరోజు అయితే 7:30కి వచ్చేసారు మా వారు. సో ఇంకా 9 వరకు షాప్ ఓపెన్ ఉంటుంది కదా. సో పైగా ఏంటంటే చల్లగా ఉందన్నమాట సాయంత్రం అండి. అప్పటి వరకు వర్షం పడి అప్పుడే కొంచెం తగ్గింది, అయినా కూడా సన్నగా చిరుజల్లు అయితే పడుతూ ఉందన్నమాట. సో అలాగా వేడివేడిగా టీ అయితే తాగుదాము, ఒక మంచి టీ అయితే తాగుదాము అనేసి బయలుదేరామన్నమాట అండి నేను మా వారు ఇంటి దగ్గర నుంచి. సో ఇది వచ్చేసి ఒకవేళ మేము మొన్నట్లాగా మేము చాలా ఇబ్బంది పడి కష్టపడ్డాం కదండి. సో ఒకవేళ మీరు నెల్లూరులోనే ఉండి మీకు ఒకవేళ తెలియకపోతే అయితే ఈ షాప్ వచ్చేసి తందూరి ఛాయ్ అని ఉంటుందండి. ఈ షాప్ వచ్చేసి చిల్డ్రన్స్ పార్క్కి ఆపోజిట్లో ఉంటుందన్నమాట. సో చిల్డ్రన్స్ పార్క్ ఎండింగ్ పాయింట్ దగ్గర ఉంటుందండి. సో అక్కడ మీరు ఒకవేళ అడ్రస్ మీకు ఒకవేళ తెలియలేదు, ఒకవేళ ఈ తందూరి టీ మీరు తాగాలి అని అనుకుంటున్నారు, ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటున్నారు, అంటే మామూలుగా రెగ్యులర్గా తాగే టీ కాకుండా కొంచెం వెరైటీగా ట్రై చేయాలని అనుకుంటూ ఉంటాం కదా. సో అలాగే నేను కూడా అలాగే అండి, యూట్యూబ్లో షార్ట్స్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో చాలామంది చూపిస్తూ ఉంటారు కదా తందూరి టీ అనేసి. సో అది ఎందుకో నాకు కూడా క్యూరియాసిటీ వచ్చిందనమాట అండి, ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది అని అనేసి. సో అసలు ముందు మొత్తానికి నెల్లూరులో ఉందా లేదా అనేది నాకు ఫస్ట్ తెలియలేదు. సో నేను ఇలాగే గూగుల్లో చూశాను, చూసిన తర్వాత ఉంది అని తెలిసిన తర్వాత మేము అప్పటి వరకు చూడలేదన్నమాట. పోయినసారి అలాగే వెతుక్కుంటూ వెళ్ళేసి గూగుల్ మ్యాప్ ఏంటంటే కొంచెం తెలిసిందే కదండి, నెల్లూరు గురించి అవగాహన ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది, కొంచెం సందులు గొంతులు ఉంటాయి కదా నెల్లూరులో ఎక్కువగా. సో అలాగా సందుల్లో గొంతుల్లో వెళ్తూ మ్యాప్ సరిగా చూపించకపోయేసరికి దగ్గర దగ్గర 2 అవర్స్ బండి మీద అలా అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి తిరుక్కుంటూ షాప్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. యాక్చువల్గా రియల్గా చూస్తే అయితే మా ఇంటికి జస్ట్ ఒక 5 మినిట్స్ దూరంలోనే అండి, మా ఇంటికి చాలా దగ్గర యాక్చువల్గా, కానీ తెలియక అలా జరిగింది. సో ఇప్పుడైతే వచ్చేసామన్నమాట. చూస్తున్నారు కదండి అక్కడ ఇవి చిన్న చిన్న కుండల్లాగా ఉంటాయి కదండి, సో వీటిని అయితే అక్కడ బొగ్గులు ఉన్నాయన్నమాట అండి. ఆ బొగ్గులో బాగా వేడి చేస్తూ ఉన్నారు. సో వేడి వేడి టీ అందులో పోసినప్పుడు అయితే చూడండి ఎంత బాగా పైకి వస్తుందో, నురగలు నురగలుగా పైకి ఇట్లా పొగలు కక్కుతూ వస్తుందన్నమాట. సో ఆ టేస్ట్ అంతా కూడా అదే అందులోనే ఉంటుందండి, ఆ తందూరులోనే ఉంటుందన్నమాట. సో మాకైతే వేడివేడిగా చేసి ఇచ్చారనమాట. ఆయన కూడా మమ్మల్ని మొన్న గుర్తుపట్టారండి, మీరు మొన్న నైట్ వచ్చారు కదా అనేసి మా వారిని నన్ను చూసి గుర్తుపట్టారనమాట. అవునండి ఆ రోజు, అంటే మా వారు ఆ రోజు అడిగారులేండి ఇలా గూగుల్లో ఇలా చూపించింది 2 అవర్స్ నుంచి తిరుగుతూ ఉన్నామనేసి. సో మేము ఈరోజు అక్కడ వెళ్ళగానే ఆయన అన్నారు మీరు మొన్న వచ్చారు కదా సార్ అనేసి. అవునండి ఈరోజు వచ్చాము, నిన్న కుదరలేదు అని అనేసి. సో అదే అనమాట అండి. ఈరోజు ఏంటి అని అంటే అక్కడ వాళ్ళ దగ్గర బిస్కెట్ ఛాయ్ కూడా స్పెషల్ అండి, ఇలాగా తందూరు ఛాయ్ ఒకటి, అంటే సేమ్ తందూరి ఛాయ్నే మనకి వాళ్ళు బిస్కెట్లో పోసిస్తారనమాట. సో బిస్కెట్ ఛాయ్ అనమాట, అంటే మనం హ్యాపీగా ఆ టీ తాగేయచ్చు, అలాగే టీ కప్పును కూడా మనం తినేయచ్చు అనమాట. సో బాగనిపించింది. సో అందుగురించి అనేసి 2 కూడా ఆర్డర్ చేసి తీసుకున్నాం అనమాట. 2 టేస్ట్ చేసి అయితే చెప్తాను మీకు ఎలా ఉన్నాయని అనేసి. చాలా చాలా ఫ్లేవర్ కూడా అండి చాలా బాగా వస్తుందన్నమాట. మామూలుగా యాక్చువల్గా తందూరు స్మెల్ ఉంటుంది కదా, సో అది కూడా చాలా బాగా వస్తుందన్నమాట. టేస్ట్ అయితే చాలా అదిరిపోయిందండి, చాలా చాలా యమ్మీగా ఉంది. మీరు వీడియోలో నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూసి కూడా చెప్పేయచ్చు, చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట. అసలు నిజంగా వర్త్ అనిపించిందండి, అంటే మొన్న వచ్చి 2 అవర్స్ కష్టపడి తిరిగి వెళ్ళాము, మళ్ళీ ఈరోజు కూడా టేస్ట్ చేయడానికి వచ్చాము కదా, నిజంగా వర్తే మనం ఇంత కష్టపడ్డాం అనైతే అనిపించింది. టీ తాగిన తర్వాత అయితే చాలా చాలా టేస్టీగా చాలా అమేజింగ్ అనిపించిందండి, నాకైతే సూపర్ టేస్ట్. ఇంతవరకు ఇంత టేస్టీ టీ అయితే నేను తాగలేదు. యాక్చువల్గా మేము ఛాయ్ లవర్సే అనమాట, కొంచెం కాఫీ నేను కొంచెం ఇష్టంగా తాగినప్పటికీ కూడా మా ఇంట్లో అందరూ కూడా, మా వారు కావచ్చు అమ్మ నాన్న అందరూ కూడా ఛాయ్ లవర్స్ అనమాట, టీ లవర్స్. సో కాఫీతో పాటు టీ ఎక్కువ, మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే టీ కంపల్సరీ అనమాట, మధ్యలో కావాలంటే కాఫీ తాగుతారు. సో అలాగా నేనైతే ఇంత టేస్టీ టీ అయితే ఫస్ట్ టైమే తాగుతున్నానండి. నిజంగా ఈ తందూరి టీ అయితే నాకు చాలా చాలా నచ్చిందనమాట. సో ఇది డెఫినెట్గా నేను మళ్ళీ మళ్ళీ కూడా ఇక్కడ వచ్చి తాగడానికైతే ట్రై చేస్తాను కన్ఫామ్గా, అంత నచ్చిందనమాట అండి, చాలా బాగుందనమాట. యాక్చువల్గా నేను ఒక్క టీతో సరిపెట్టుకోలేకపోయానండి, రెండోసారి కూడా నేను టీ ఆర్డర్ చేశాను. సో మా వారికి కూడా సూపర్గా నచ్చిందండి, చాలా నచ్చింది, ఆయన కూడా అన్నారు. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఛాయ్,
వన్ ఆఫ్ ద బెస్ట్ టీ ఇంతవరకు నేను ట్రై చేసిన వాటిలో అనేసి ఆయనకు కూడా చాలా నచ్చిందనమాట. సో ఒకవేళ మీరు నెల్లూరులోనే కనుక ఉండే పని అయితే ఇది చిల్డ్రన్స్ పార్క్ దగ్గరే అండి. మీరు గూగుల్ మ్యాప్ను పెట్టుకుని అక్కడ ఇక్కడ తిరిగే పని లేకుండా జస్ట్ చిల్డ్రన్స్ పార్క్ ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట. సో చిల్డ్రన్స్ పార్క్ ఎండ్ అయ్యే దగ్గర ఉంటుంది ఇది. సో యాక్చువల్గా అక్కడ మొత్తం అంతా ఫుడ్ కోర్ట్స్ చాలా ఉంటాయండి, చుట్టూరు కూడా అంతా ఫుడ్ అంతా కూడా ఉంటుందన్నమాట. సో ఈజీగానే కనుక్కోవచ్చు. మేము మొన్న తెలియక డైరెక్ట్గా వచ్చేసుంటే సరిపోయి ఉండేది చిల్డ్రన్స్ పార్క్ దగ్గర అని తెలిసిన తర్వాత. బైక్ మీద అలా చక్కర్లు కొట్టుంటే ఈజీగా కనపడి ఉండేది. మేము గూగుల్ మ్యాప్ పెట్టుకునే వరకే మొత్తము టేక్ లెఫ్ట్ టేక్ రైట్ టేక్ స్ట్రైట్ అని చెప్పేసి మొత్తం నెల్లూరు అంతా తిరగాల్సి వచ్చింది. యాక్చువల్గా అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి. మనము టీ తాగి అలాగే టీ కప్పు కూడా తింటే బాగా అనిపిస్తుంది కదా, సో నాకు కూడా అలాగే అనిపించింది అనమాట అండి. సో టీ కప్పును కూడా తినేసాను నేనైతే. సో మా వారైతే టీ తాగారు, ఆయన కాఫీ తాగుతావా అని అడిగారు. సో నేను కాఫీ వద్దు, ఇంకొక నాకు టీ చాలా టేస్ట్ అనిపించింది అండి, ఈరోజు టీ చాలా నచ్చింది అనమాట. సో నేను టీనే మళ్ళీ ఇంకోటి తాగుతాను, కాఫీ కావాలంటే ఇంకొకసారి ట్రై చేస్తానని అయితే చెప్పాను. సో చూడండి, నేనైతే టీ మొత్తం ఎంజాయ్ చేస్తానండి, చాలా చాలా నచ్చింది అనమాట, చాలా బాగా తాగేశాను, మొత్తం తాగేశాను. సో ఇప్పుడు నేనైతే ఆ టీ కప్ కూడా తినేస్తూ ఉన్నాను. యాక్చువల్గా ఇది మామూలుగా మన ఐస్ క్రీమ్ కోన్ లాగే అనిపించిందండి, కాకపోతే కొంచెం ఇంకొంచెం హార్డర్గా ఉందన్నమాట. అంటే మనకి కొంచెం డెలికేట్గా ఉంటుంది కదా ఐస్ క్రీమ్ కోన్ అయితే. సో ఇది వచ్చేసి కొంచెం హార్డ్గా ఉందన్నమాట. అంటే టీ ఉండాలి కదా, ఒక 10-15 మినిట్స్ అయినా మనం టీ తాగడానికి టైం తీసుకుంటాం కదా. సో కొద్దిగా గట్టిగా ఉందన్నమాట, కానీ టేస్ట్ వచ్చేసి సేమ్ అలాగే ఉందండి, కోన్ టేస్టే ఉంది. సో అదే టీ అయితే తాగేశానండి, మళ్ళీ ఇంకొక టీ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. అదే మా వారు అడిగారు ఇంకేమైనా ట్రై చేస్తావా అని. సో కాఫీ ఈసారి కాదు ఇంకోసారి తాగుతాను, కానీ ఇప్పుడైతే ఇంకో టీ తాగుతానని చెప్పాను మా వారికి. సో అందుగురించి అనేసి బయట వాతావరణం చాలా చల్లగా ఉందండి, వర్షం లైట్గా తుప్పర పడుతోంది, బాగుందన్నమాట. మా వారు బయటకు తీసుకొచ్చి ప్రేమగా ఇంకా కావాలని అంటాను, సరే ఇంకొక టీ అని అన్నాను. సో అయితే మా వారు అన్నారు ఆయన నాకొద్దు నువ్వే తాగు అని చెప్పారు. సో ఓకే అనేసి ఇంకా నేనైతే టీ తీసుకున్నాను, హ్యాపీగా కూర్చొని ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ తాగుదాము అని అనేసి. అక్కడ సీటింగ్ కూడా ఉందన్నమాట అండి, మనం కూర్చునైనా హ్యాపీగా తాగొచ్చు. సో హ్యాపీగా కూర్చొని తాగుతూ ఉన్నాను అనమాట అండి. చాలా చాలా నచ్చిందండి నాకైతే, చాలా ఎమ్మిగా ఉంది. యాక్చువల్గా అయితే నేను ఫస్ట్ నేను కంపల్సరీగా ఒకసారి టేస్ట్ చేస్తే బాగుంటుంది అనుకునింది అయితే ఈ యూట్యూబ్లో షార్ట్స్లో ఇన్స్టాలో చూసేయండి. సో ఇప్పుడు నేను టేస్ట్ చేసిన తర్వాత అయితే డెఫినెట్గా చాలా బాగుంది, అందరూ కూడా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది అని అయితే నాకు ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో అదే అండి, మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు మా పునీత్ గమ్ముగుంటాడండి, మీరు బయటకు వెళ్తున్నారు కదా, వచ్చేప్పుడు తినడానికి ఏమైనా తీసుకురమ్మని అయితే చెప్పాడనమాట. సో ఇంకా చెల్లి పిల్లలు అందరూ ఉన్నారు కదా, సో ఇంకా వాళ్ళ కోసం కూడా ఏమైనా తీసుకువెళ్దాము అని అనుకుంటున్నాము. ఫస్ట్ అయితే నేను నా సెకండ్ టీని ఎంజాయ్ చేస్తూ ఉన్నానండి. రెండో టీ మామూలుగా యాక్చువల్గా నేను టీ క్వాంటిటీ తక్కువే తాగుతానండి, ఇంట్లో కూడా చాలా చిన్నగా చిన్న గ్లాసులో కూడా సగమే తాగుతాను యాక్చువల్గా. ఈరోజు చూడండి ఒక సెకండ్ టీ కూడా నేను తాగుతూ ఉన్నానమాట. సో అదే అండి, ఇంకా వాళ్ళ కోసం తినడానికి ఏమైనా తీసుకువెళ్దాము అనేసి ఇంకా టీ తాగైతే బయలుదేరాము అక్కడ నుంచి. సో ఇక్కడ పక్కనే 5-star అనేసి ఉంటుందన్నమాట అండి, మామూలుగా క్రిస్పీ చికెన్ ఇవన్నీ ఉంటాయన్నమాట, పాప్కార్న్ చికెన్ పాప్కార్న్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ ఉంటాయన్నమాట అండి. 5-star అనుకుంటాను షాప్ పేరు అయితే. సో ఇంకా వాళ్ళు క్రిస్పీ చికెన్ కావాలి అన్నారనమాట పిల్లలైతే, ఇంకా పునీత్ అలాగే మౌల్య ధను అందరు కూడా పిల్లలు. సో ఇంకా ఓకే అనేసి మేమైతే అక్కడ లెగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, కానీ మేము వీళ్ళు క్రిస్పీ చికెనే కావాలి, లెగ్స్ సరిగా తినట్లేదు. సో అందుగురించి అనేసి లెగ్ పీసెస్ వద్దు, క్రిస్పీ చికెన్ నార్మల్వే కావాలి అని అంటాను. సో వాళ్ళు ఒక 10 మినిట్స్ అయితే టైం పడతారన్నారనమాట. సో ఇంకా నేను మా వారు అక్కడ పక్కనే కూర్చునేసి వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట అండి. సో కొంచెం టైం పడుతుంది కదా వాళ్ళకి ప్రిపేర్ చేయడానికి. సో ఆర్డర్ చేసేసి అయితే కూర్చుని ఉన్నామన్నమాట అండి. ఇంకా వాళ్ళ కోసము ఇక్కడ నుంచి చికెన్ తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు అవి తినిన తర్వాత మళ్ళీ డిన్నర్ తినాలన్నమాట వాళ్ళు. ఏం చేద్దామండి, పిల్లలు అంతే అనమాట, అడిగినవన్నీ కొనివ్వాలి, మళ్ళీ ఏమో డిన్నర్ తినరు, చేసింది వేస్ట్ అయిపోతుంది. సో ఓకే అండి, ఈ వీడియోనైతే ఇక్కడికి స్టాప్ చేస్తాను. మీరైతే మా వీడియోస్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.